మనదేశంలో విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటాం విద్య అనేది దేశ ప్రగతిలో ముఖ్య పాత్ర పోషిస్తుంది మనం డాక్టర్ కావాలనుకున్నా ఇంజనీర్ కావాలనుకున్నా ముందు ఒక మంచి విద్యాసంస్థలో అడ్మిషన్ కోసం ప్రయత్నిస్తుంటాం ఎందుకంటే ఐఐటి బిట్స్ విద్యా విద్యాసంస్థల్లో మన ప్రతిభను నిరూపించుకోవడానికి మంచి అవకాశాలు ఉంటాయి ఐఐటి నెట్లాంటి విద్యాసంస్థలలో ఫీజులు తక్కువగా ఉండటమే కాకుండా అవసరమున్న విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం వివిధ రకాలైన స్కాలర్షిప్ ప్రోగ్రాములను అందిస్తుంది దేశవ్యాప్తంగా ఏర్పడుతున్న జాతీయ విద్యాసంస్థలలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ స్థానం ఇచ్చిందో మనం ఇప్పుడు మాట్లాడుకుందాం రెండు వేల పద్నాలుగు మే నెలకు ముందు రాష్ట్రంలో మూడు జాతీయ విద్యా సంస్థలు ప్రారంభమయ్యాయి చిత్తూరు జిల్లా శ్రీ సిటీలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రారంభమైంది అలాగే విజయవాడలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ తిరుపతిలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ప్రారంభం అయ్యాయి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండు వేల పద్నాలుగు మే అనంతరం రాష్ట్రంలో మరో ఏడు విద్యాసంస్థలు ప్రారంభమయ్యాయి తిరుపతిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విశాఖపట్నంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ తాడేపల్లిగూడెంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కర్నూలులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనంతపురంలో కేంద్ర విశ్వవిద్యాలయం విజయనగరంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటయ్యాయి తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాశ్వత భవన సముదాయం నవంబరు రెండు వేల ఇరవై రెండు నాటికి పూర్తి అవుతుంది ఈ సంస్థకు మొత్తం ఒక వెయ్యి డెబ్బై నాలుగు కోట్లు కేటాయించగా ఏడు వందల పందొమ్మిది కోట్ల రూపాయలు విడుదల చేశారు ఇరవై రెండు వేల ఆరు వందల డెబ్బై నాలుగు చదరపు మీటర్ల వైశాల్యంలో స్టేజ్ వన్ ఏ భవన సముదాయ నిర్మాణం పూర్తయి వాడుకలోకి వచ్చాయి అలాగే ఏడు వేల నూట యాభై ఆరు చదరపు మీటర్ల వైశాల్యంలో స్టేజ్ వన్ బి భవన నిర్మాణం కూడా పూర్తయి వాడుకలోకి వచ్చింది చివరి దశలో ఒక లక్ష ఇరవై నాలుగు వేల నూట ఎనభై నాలుగు చదరపు మీటర్ల వైశాల్యంలో స్టేజ్ వన్ సి భవన నిర్మాణం కూడా యాభై శాతం పనులు పూర్తయ్యాయి విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ రెండు వేల పదిహేనులో ఏర్పాటైంది ఇప్పటికీ ముప్పై నాలుగు శాతం భవన నిర్మాణం పనులు పూర్తయ్యాయి భవన నిర్మాణాల ఫేజ్ వన్ పనులు సెప్టెంబర్ ఇరవై రెండు నాటికి పూర్తి అవుతాయని భావిస్తున్నారు ఈ సంస్థకు మొత్తం నాలుగు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు కేటాయించగా ఇప్పటికీ నూట నలభై ఏడు కోట్ల రూపాయలు విడుదల చేశారు తాడేపల్లెగూడల్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రెండు వేల పదిహేను నుండి కార్యకలాపాలు ప్రారంభించింది ఈ సంస్థ శాశ్వత భవన నిర్మాణం పూర్తయింది రెండు సున్నా ఒకటి తొమ్మిది నుంచే సొంత భవనంలో సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు ఈ సంస్థకు కేంద్రం మొత్తం ఐదు వందల ముప్పై మూడు కోట్లు కేటాయించగా మొత్తం ఐదు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు విడుదల అయ్యాయి తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సంస్థ శాశ్వత భవనాల నిర్మాణం రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభమైంది ఈ సంస్థకు కేంద్ర ప్రభుత్వం ఒక వెయ్యి నాలుగు వందల తొంభై ఒక్క కోట్ల రూపాయలు కేటాయించగా ఇప్పటిదాకా నాలుగు వందల పదిహేడు కోట్ల రూపాయలు విడుదల చేసింది ఇద్దరేసి విద్యార్థులుండేలా నిర్మించిన హాస్టల్ భవనం రెండు వేల ఇరవై ఆగస్టులో పూర్తయింది అలాగే అండర్ గ్రాడ్యుయేట్ ప్రయోగశాల అక్టోబర్ రెండు వేల ఇరవైలో నిర్మాణం పూర్తి చేసుకుంది ప్రధాన భవనం నిర్మాణం పనులు అక్టోబర్ రెండు వేల ఇరవైలో ప్రారంభమయ్యాయి ఈ భవన నిర్మాణం జూన్ రెండు వేల ఇరవై మూడు నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు కర్నూలులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ శాశ్వత క్యాంపస్లో నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తోంది కర్నూలులోని జగన్నాథగుట్ట కొండ ప్రాంతంలో ఈ సంస్థ శాశ్వత క్యాంపస్ నిర్మించారు క్యాంపస్ పూర్తిస్థాయి నిర్మాణం ఈ ఏడాది నువ్వేలా ఇరవై రెండు డిసెంబర్ కల్లా పూర్తి అవుతుంది ఈ సంస్థకు కేంద్ర ప్రభుత్వం రెండు వందల తొంభై ఏడు కోట్లు కేటాయించగా అందులో నూట ముప్పై మూడు కోట్ల రూపాయలు విడుదల అయింది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు నేషనలిస్ట్ వాయిస్